హాయ్ అండి, నా పేరు మధుమతి. నేను హైదరాబాద్లో ఉంటాను. మోడీ కేర్ ప్రోడక్ట్స్ నేను 6 ఇయర్స్ నుంచి కూడా యూజ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా మన దాంట్లో ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ బయోసేఫ్ ప్రోడక్ట్స్ అండి. ఈరోజు మనం హోమ్ కేర్లో ఏం ఐటమ్స్ ఉంటాయి అంటే అత్యవసరం ఏదైతే ఉంటాయో ఆ వీడియో చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకు మార్నింగ్ బాత్రూమ్ క్లీన్ చేసుకుంటాం కదా, బియాండ్ బ్లూ అంటారండి. ఇది 90 సెకండ్స్ ఫార్ములా, మీకు ఇక్కడ రాసి ఉంటుంది 90 సెకండ్స్ అని. తడి బాత్రూమ్ మీద జస్ట్ అలా వేసేసి వెంబటే విత్ ఇన్ 1 మినిట్లో రుద్దేసేయచ్చు. మీకు కమోట్ ఎలా అంటే చాలా చక్కగా షైనీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇది బియాండ్లు అండి. తర్వాత వచ్చేసి మనకు ఫ్లోర్ తుడుచుకోవడానికి స్టెరి క్లీన్. ఇదేంటంటే డిసిన్ఫెక్టెడ్ అండి. దీంట్లో బీకేసీ అనే ఫామ్లో ఉంటుంది. మనకి ఇది వచ్చేసి 2 సైజుల్లో ఉంది. కంటికి కనిపించే బ్యాక్టీరియా కూడా కిల్ అవుతుందండి. ఇది స్టెరి క్లీన్లో 2 ఉంటాయి, పెద్ద సైజు చిన్న సైజు. ఓకే, తర్వాత వచ్చేసి మనం అందరికీ సారీ, ఇది స్టెరి క్లీన్ అండి. సారీ, ఇది స్పిక్ అండ్ స్పాన్. ఇది వచ్చేసి ఏంటంటే మనకు బకెట్లు, ట్యాప్స్ అన్నీ కూడా వాటర్ స్కేల్స్, ఉప్పు నీళ్ళ మరకలు పడుతూ ఉంటాయి కదా, అవి క్లీన్ చేయడానికి జస్ట్ ఇది స్పిక్ అండ్ స్పాన్ అంటారండి. మనము స్ప్రే లాగా ఉంటే స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే స్పాంజ్ మీద వేసేసి రుద్దేసుకొని జస్ట్ ఒక 1-2 మినిట్స్ ఉంచేసి రుద్దేసామంటే చక్కగా మనకి క్లీన్ అయిపోతుంది. ఆ స్కేల్స్ అన్నీ కూడా బకెట్స్, ట్యాప్స్ స్పెషల్గా వెళ్ళిపోతుందండి. తర్వాత వచ్చేసి ఇది మైటీ ఇన్ వన్ అండి, MIO అంటారు. ఇదేంటంటే మనకి స్విచ్ బోర్డ్స్ కానీ, వుడ్ కానీ, ఎక్కడైనా మన కిచెన్లో ఉంటుంది కదా చిన్న ఫ్యాన్స్, అవి అక్కడ కానీ ఎక్కడైనా డర్టీ ఉందనుకుంటే జస్ట్ స్ప్రే చేసేసుకొని తుడిచేసుకోవటం. విత్ ఇన్ 1 మినిట్లో ఇది కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది మనకి డస్ ఆల్. అబ్బా, నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్ అండి. నేను ఫస్ట్ మోడీ కేర్లో ఎంట్రీ అయింది బియాండ్ బ్లూ డజాల్. ఈ రెండుతోనే స్టార్ట్ చేసుకున్నాను. ఈ డజాల్ ఏంటంటే అన్నీ కూడా ఎక్కడ డర్టీ ఉంది, ఎక్కడ మనం కష్టపడాలి అనుకున్న ప్లేస్ అన్నింటికీ పోతుందండి. స్టవ్ దగ్గర, చిమ్నీ దగ్గర, స్టవ్ బ్యాగ్స్, టైల్స్ కానీ అట్లా అన్ని ప్లేస్లకు కూడా క్లీన్ అయిపోతుంది. ఈవెన్ చిమ్నీ కూడా, చిమ్నీ కూడా క్లీన్ అయిపోతుంది. అంటే చిమ్నీకి చాలా గ్రీజీ, చాలా కష్టపడుతుంటాం కదా, అవసరం లేదు. ఆ చిమ్నీకి బాగా గ్రీజీ ఉన్న అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఉంచాక క్లీన్ చేసుకోవచ్చు. చిమ్నీలో ఉన్న ఆ పైన బ్లేడ్స్ ఉంటాయి, ఆ బ్లేడ్స్ తీసి కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. అవి ఇది డజ్ అంటే ఇంకా మనం వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవచ్చు. బట్టలకు వేసుకున్నప్పుడు వీక్లీ 1 or 2 times, పిల్లల సాక్స్ నల్లగా అయిపోతుంటాయి వాటికి, కాలర్స్ ఎక్కడైతే నల్లగా అవుతుందో అక్కడంతా కూడా చేసుకోవచ్చు. డజ్ ఆల్. ఇంకా మీకు ఇది చేయడానికి వస్తుందా రాదా ఏం లేదు, ఇదంతా కోకోనట్ ఆయిల్ బేస్తో ఉంటుంది. చేయితో టచ్ చేసినా ఏమీ అవ్వదండి. ఈవెన్ లిప్స్టిక్ మార్కలు మామూలుగా పోవు కదా, లిప్స్టిక్ మార్కలతో సహా పోతుంది. డజ్ ఆల్. తర్వాత వచ్చేసి HD అండి. ఇది ఫ్లోర్ క్లీనర్. ఇది కూడా అంటే ఇందాక చూసుకున్నాం కదా, ఇది స్టెరి క్లీన్ హెవీ HD. ఇది ఏంటంటే హెవీ డ్యూటీ, అంటే కొంచెం బండ గట్టి గట్టి మరకలు బండల మీద అలాంటి వాటన్నిటికి కూడా, మనం బాల్కనీస్లో రఫ్గా ఉంటాయి కదా అలాంటి వాటికని కూడా వాడుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా కాన్సన్ట్రేటెడ్ ఉంటాయండి. మనము మామూలుగా బయట ప్రోడక్ట్స్ అయితే ఎక్కువ యూస్ చేస్తాం కదా, ఇది చాలా తక్కువ వేసి వాడుకోవచ్చు మనం. తర్వాత ఇది వచ్చేసి వండర్ డ్రాప్, అంట్లు కడుక్కోవడానికి అండి. ఇది మనము ఒక వాటర్, 1 లీటర్ వాటర్ ఉంటుంది కదా, దీంతో 3 క్యాప్స్ వేస్తే చాలా ఎక్కువ అండి. 3 క్యాప్స్ వేసుకోవచ్చు. కావాలంటే డజన్ని ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని, అంటే పనోళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకు నూర వస్తేనే హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఈ డజన్ని మనం ఒక 1/2 స్పూన్ వేసుకొని ఇది ఒక 3 క్యాప్స్ 1 లీటర్ షేక్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా. మామూలుగా ఏంటంటే లిక్విడ్స్ ఇస్తే ఎక్కువ వాడేస్తారని భయపడతాం, దీనికి ఆ భయం ఏమి అవసరం లేదండి. తర్వాత వండర్ స్క్రబ్. దీంట్లో వచ్చేసి మన ఒంట్లో కడుక్కోవడానికి పీచులు అండి. ఇందులో 4 పీసెస్ ఉంటాయి. ఇది అంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఎలా గిన్నెలకి తోముకున్నా కూడా, గీతలు అవి పడకుండా కూడా ఈజీగా ఉంటుంది. ఈవెన్ మనం ఇలా గీరుకున్నా కూడా మన రఫ్ అనేది రాదు. ఇది వచ్చేసి అంట్లు కడుక్కోవడానికి. తర్వాత ఇది వచ్చేసి సిల్వర్ డిప్ అండి. ఈ సిల్వర్ డిప్ ఏంటంటే మ్యాజికల్. మన వెండి క్లీనింగ్ చేయాలంటే ఓ తూమి తూమి రుద్ది రుద్ది పెట్టాల్సి ఉంటుంది. ఇది అట్లా అవసరం లేదు. మనం జస్ట్ ఒక బౌల్లో చిన్న చిన్నవి అయితే దీంట్లో మనకి ఒక చిన్న ట్రే లాగా ఉంటుందండి. ఇది లిక్విడ్. ఈ ట్రేలో చిన్న చిన్న ఐటమ్ అయితే ట్రేలో వేసి తీసేయచ్చండి. లేదు అంటే కనుక మీరు బౌల్లో వేసుకొని ఈ లిక్విడ్ దాంట్లో ప్రాసెస్ చేయొచ్చు. మీకు సిల్వర్ డిప్ వీడియో ఇంకా నేను ఒక 2-3 మినిట్స్ పడుతుంది, అది విడిగా చేసి మీకు వీడియో పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. హోమ్ కేర్లో మనం ప్రతిరోజు అవసరమయ్యే ఐటమ్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ, బాయ్.